Hey, hello guys, welcome back to our gaming channel Headbreakers Gaming Yun. Hello guys, this video content is a chala mandi ayithe comment chestunnaru manakaithe 4th anniversary ki sambandhinchina events alage manchi manchi items ayithe free ga isthunnaru anta kada avi cheppanna anaithe chala mandi ayithe comment chestunnaru andukosam ayithe vaalla comments ki ayithe reply ayithe isthunnanu. ఓకే గైస్ ఈ వీడియోలో చూసుకోవాలంటే 4th యానివర్సరీ అయితే రాబోతుంది కదా మన ఫ్రీ ఫైర్ యానివర్సరీ అయితే ఆ దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఫ్రీగా అయితే రాబోతున్నాయి అనమాట. ఆ ఐటమ్స్ని అయితే ఇక్కడ చూపించేస్తాను. ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తానన్న. వీడియో అయితే ఎవరే కానీ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీరైతే మిస్ అవుతారన్న, చాలా అప్డేట్స్ అయితే మిస్ అవుతారన్నమాట. ఓకే గైస్ ఇంకా చూడండి వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే అలర్ట్ వచ్చి నేను ఈ వీడియో అప్లోడ్ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్న. ఓకే గైస్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్ అవర్ వీడియో. బ్రో ఈ రోజు నా వీడియోస్ రీచ్ తగ్గొచ్చు, అంతేకాని నాలో ఉన్న ఫ్లో కాదు. టీస్ చేయొద్దు, గుర్తు పెట్టుకోండి. ఏదో ఒక రోజు నా వీడియోస్ ట్రెండింగ్ లో నడుస్తాయి, నువ్వు నా డిఎం లో నడుస్తావు. చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అంట. అలాగే మన వీడియోస్ని అయితే స్కిప్ అయితే చేస్తున్నాను. అందుకోసం అయితే నేను అయితే ఒకటి చేస్తున్నాను అంటే మనకైతే 4th యానివర్సరీ అప్డేట్స్ వస్తుంది. ఈ వీడియో కోసం అయితే వచ్చారు కదా, యానివర్సరీకి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడడానికి మీరు అయితే వచ్చారు కదా. కానీ అవైతే లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకైతే ఫస్ట్ టాప్అప్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఓపెన్ రాయాలండి, ఇలాంటివి అయితే అప్డేట్స్ అయితే కవర్ చేసుకుని లాస్ట్లో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేస్తున్నారు అందుకోసం అయితే చెప్తున్నా. ఒక గైస్ మన ఫస్ట్ అప్డేట్ వెళ్ళిపోయినట్లయితే మనకైతే నెక్స్ట్ టాప్అప్ ఏంటి ఏంటని చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే టాప్అప్ ఉంటుంది ఇక్కడ చూసి చూడండి. ఓకే గైస్ ఇక్కడ అయితే చూస్తున్నా ఈ టాప్అప్ చూసుకున్నట్లయితే మనకైతే పెట్ అంటే ఈ పెట్ చూసుకున్నట్లయితే మనకైతే 100 డైమండ్స్కి అయితే ఇస్తాడనమాట. అలాగే ఇంకా చూడండి ఈ పెట్ స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకైతే మ్యాక్సిమం 300 డైమండ్స్ కన్నా ఇవ్వచ్చు, లేదంటే 500 డైమండ్స్ కన్నా ఇవ్వచ్చు. ఈ అమౌంట్ చూసుకున్నట్లయితే మనకైతే 500 డైమండ్స్ ఇస్తాడు అనుకుంటున్నాను నేనైతే. ఈ అమౌంట్ చూసుకున్నట్లయితే పెట్ అమౌంట్ 500 డైమండ్స్ ఇస్తాడు, 300 డైమండ్స్ పెట్ స్క్రీన్ అయితే ఇస్తాడన్న. ఇంకా ఇదైతే మన నెక్స్ట్ టాప్అప్ పేమెంట్ అనమాట. మీకైతే టాప్అప్ పేమెంట్స్ గురించి అయితే ఫుల్ లిక్స్ అయితే ఇచ్చేస్తాను. అందుకే మన నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే ఇప్పుడైతే చూడండి యూ జై టు ప్లే గెట్ పర్మి గన్ స్కిన్ అనేది ఇచ్చాడు కదా. ఏం లేదు గైస్ మనకైతే ఈ మంత్ 19th చూసుకున్నట్లయితే మనకైతే జై ఈవెంట్స్ అయితే జరుగుతాయన్నమాట. మనకైతే జై గ్లోవాల్ స్కిన్ అలాగే వస్తుందంట, అదైతే లీక్ అయితే వచ్చింది మనకైతే చెప్తున్నాను అనమాట. మనకైతే జై గ్లోవాల్ స్కిన్ అయితే ఇస్తారు, అలాగే జై క్యారెక్టర్ అయితే 7 డేస్ అయితే పర్మనెంట్గా అయితే ఇస్తారు. అంటే పర్మనెంట్ కాదు 7 డేస్ అయితే ఇస్తారు. అప్పుడైతే జై క్యారెక్టర్తో మనం అయితే ఆడి ఈ గన్ స్కిన్స్ని అయితే మనం అయితే టోకన్స్ అయితే ఎక్కువ అయితే చేసుకోవచ్చు అంట. ఈ ఆల్ గన్ స్కిన్స్ అయితే మనం అయితే పర్మనెంట్గా అయితే ఎక్కువ అయితే చేసుకోవచ్చు. అది మనకి జై క్యారెక్టర్ని అయితే 7 డేస్ అయితే ఇస్తాడు. ఆ లోపు అయితే మనం ఆడి ఆ టోకన్స్ కలెక్ట్ చేసి మనం అయితే జైతో ప్లే చేసి ఆ వెపన్ అయితే కలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇది కూడా ఒక అప్డేట్ అనమాట. మనకైతే ఈ మంత్ 19th అయితే వస్తుంది అనమాట జై క్యారెక్టర్ అయితే. మనకైతే జై గ్లోవాల్ కూడా వస్తుంది అనమాట. చాలా రోజుల నుంచి లీక్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడైతే జై గ్లోవాల్ కూడా మనకైతే ఇచ్చాడు. ఓకే గైస్ ఈ అప్డేట్ చెప్పగానే మీరు చాలా అయితే ఫన్నీగా అయితే ఉండబోతుంది, చాలా అయితే నవ్వుతారన్నమాట. ఓకే గైస్ ఈ అప్డేట్ ఏమీ లేదన్నమాట. మనకైతే నైఫ్ స్కిన్ అయితే ఉంది కదా, అంటే నైఫ్ అయితే ఉంది కదా. ఇప్పుడైతే మన గేమ్లో అయితే నైఫ్స్ అయితే దొరుకుతుంటాయి, దాంతో కూడా మనకి ఫైర్ అయితే ఇవ్వచ్చు అంటే ఇస్తారు వచ్చారు కదా. అలా అయితే ఆ నైఫ్ కూడా ఒక స్కిన్ అయితే వచ్చిన లెజెండరీ స్కిన్ అట. అదైతే మనం ఎప్పుడు చూస్తుంటాం, మనం రోజు వాడుతుంటాం, మన అవి లేని మనం బయటకు కూడా వెళ్ళమన్న అలాంటి స్కిన్ అనమాట నైఫ్ అయితే ఇస్తున్నాడు. మా దగ్గర ఇక్కడైతే స్క్రీన్ మీద చూసి చూడండి మీరైతే నవ్వుకండి. ఇక్కడైతే చూడండి ఈ చప్పు స్కిన్ అయితే చూస్తున్నారు. ఏంటి అయితే స్కిన్ చూపిస్ అనేది జిప్స్ అనిపిస్తున్నదా, ఇది అనమాట మన నైఫ్ స్కిన్ అయితే. ఇదైతే ఇలా చాలా అంటే కామెడీగా అయితే ఉండబోతుంది అనమాట. ఈ నైఫ్ స్కిన్తో అయితే మనం అయితే ఎన్ని స్కిన్ కిల్ చేసి నైఫ్ స్కిన్ అయితే ఇది మనకైతే వెబ్ గేమ్ అయితే రాబోతుంది అనమాట. ఓకే ఇది కూడా ఒక అప్డేట్ లాగైతే మీకైతే చెప్తున్నాను అనమాట. ఇది చాలా ఫన్నీగా అయితే ఉండేది మీరైతే చూసారు కదండి. ఓకే మన నెక్స్ట్ అప్డేట్ చెప్పిన మనకైతే ఒక ఫ్రీ ఐటెం అయితే రాబోతుంది అంటే స్క్రీన్ అయితే చూస్తున్నాయి కదా. ఈ గ్లోవాల్ స్కిన్ చూసుకోవాలంటే మనకైతే ఫ్రీగా అయితే ఫ్రీగా రాబోతుంది అనమాట. కానీ ఇప్పుడైతే కాదు, మనకైతే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలంటే ఈ గ్లోవాల్ స్కిన్ అయితే మనకైతే ఫ్రీగా పర్మనెంట్ అయితే వస్తుందన్న. ఇదైతే మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. మనకైతే పక్కా అయితే నేను చెప్పినట్లు కానీ ఫ్రీగా అయితే ఇస్తాడన్న. మనకైతే లీక్ ఉన్న కాడి చెప్తున్నా, మనం చెప్పిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే వచ్చిందన్న ఇప్పటి వరకు అయితే. ఓకే మన యానివర్సరీ అప్డేట్స్ వెళ్ళిపోయినట్లయితే చాలామంది అడుగుతున్నారు కదా గైస్ మనకైతే యానివర్సరీ అప్డేట్స్ అయితే లీక్స్ అయితే ఇంకా ఏ యూట్యూబర్ కూడా రాలేదంటే ఇంకా ఏ చిన్న లీక్ కూడా రాలేదన్నమాట. చాలామంది యూట్యూబర్ అయితే ఫేక్ థంబ్నైల్స్ అయితే పెట్టి అలాగైతే వ్యూస్ కోసం అయితే చేస్తున్నారు, అవైతే ఫేక్ అనమాట. గైస్ నేను కూడా ఇప్పుడైతే థంబ్నైల్ పెట్టాను కానీ ఇవి వస్తాయి అనేది నేనైతే వీడియోలో అయితే చెప్పట్లేదు. చాలామంది అయితే వస్తాయని చెప్తున్నారు, అవైతే ఫేక్ అనమాట. ఇంకా యానివర్సరీ అప్డేట్ అయితే ఏవే కానీ రాలేదంట. మనకైతే ఒక చిన్న లీక్ అయితే ఇచ్చారంట, ఒక్కటే ఒక్కటే అయితే ఇక్కడ ఇది చూపిస్తే చూడండి. సీజన్కి 4 చూసుకోవాలి మనకైతే యానివర్సరీకి 4th ఫెస్ట్ అనేది ఏదో ఇచ్చాడు. ఈవెంట్స్ అయితే భారీగా అయితే నడుస్తాయి కానీ చాలా ఐటమ్స్ అయితే మనకైతే ఫ్రీగా అయితే వస్తాయి గైస్ మనకైతే 4th యానివర్సరీలో చూసుకున్నట్లయితే. ఓకే గైస్ మన 4th యానివర్సరీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మళ్ళీ వీడియోలో అయితే పెడతాను. ఏంటంటే యానివర్సరీకి సంబంధించిన అప్డేట్స్ వస్తే కనుక లీక్స్ అయితే చెప్తాను గైస్, లీక్స్ లేదంటే మనం చెప్పలేం కదా. ఓకే గైస్ ఇంక వీడియో అయితే ఎంతమంట, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయడం మర్చిపోయి, అలాగే మన ఛానల్ గౌరవం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే అలర్ట్ వచ్చి నేను ఏ వీడియో ప్రొడక్షన్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకే గైస్ ఇలాంటి మంచి వీడియోస్ అయితే మనం అయితే బ్యాక్ వస్తున్నాం. బై గైస్.